తూర్పుగోదావరి జిల్లా ఆంపత్తి ఎస్ఆర్జెడ్పి హైస్కూల్ నందు పెద్దవాళ్లే పిల్లలుగా మారి అల్లరి చేస్తూ వయసును మరిచి చిందులు వేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే 1991-92 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు తిరిగి 3వ సారి కలుసుకున్నారు. కలుసుకుని ఎంజాయ్ చేసి వెళ్లిపోవడమే కాకుండా తోచినంతలో డొనేషన్స్ వేసుకుని పాడైపోయిన స్కూల్ పైకప్పు కొత్తది వేయించి కొంతలో కొంత స్కూల్ రుణం తీర్చుకోవడమే కాకుండా మిగతా పూర్వ విద్యార్థులందరికీ వీరు ఆదర్శంగా నిలిచారు. వీరు చేసిన ఈ గొప్ప పని స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన సత్య రామారెడ్డి అనే బాబులు, పడాల వీరేందర్ రెడ్డి, కరి శ్రీనివాసరెడ్డి అనే శ్రీకాంత్, మనసాల అయ్యారావు, దాని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే డబ్బులు కోసం అనుకుంటారని మీటింగ్ డబ్బుల కోసం కాదు, ఎందుకంటే మన యాంత్రిక జీవితంలో రోజు బిజీ, ఎవరికి వారు ఎవరి వ్యాపారం ఎవరు ఈ కొన్ని గంటలు 1-2 గంటలు మనసు చెప్పి మన స్నేహితులతో మాట్లాడుకుందాం అనే భావంతో ఏర్పాటు చేస్తుంది మీటింగ్ తప్ప ఏదో ఎవరిని ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఉన్న గోరదనం అనుకుంటే ఏం చేశారో వాళ్ళు చెప్తారు, ఎందుకంటే ఏదో తినడానికి ఉండడం కోసం కాదు, సరదాగా మన స్నేహితులు ఎక్కడ ఉన్నారు, ఏమిటి, ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ ఎలా ఉంది అనే ఉద్దేశంతో మనం మాట్లాడుకోవడం కోసం. ఎందుకంటే తూర్పు ఉదయిస్తుంది సూర్యునితో, ప్రేమ చూపిస్తుంది ప్రేమతో, తరాలు మారిన యుగాలు మారిన ఆ సూర్యుడు అంతమే ఈ ప్రేమ అంతమే. మరొక నేస్తమా, మరలి రాని ఓ నేస్తమా, కళ్యాణ బంధం కన్నా, కనిపించిన బంధం కన్నా గొప్పదైన బంధం మన స్నేహ బంధం. మరిచిపో ఆనందంగా వేసింది కూడా. అదే కాకుండా ఇంకోటి చిన్న విషయం ఏంటంటే, మనతో చదువుకున్న విద్యార్థులు కొంతమంది ఇటీవల కాలంలో కొన్ని కాలం చేశారు, అలాగే ఉపాధ్యాయులు కూడా అంటే మన డ్రిల్ మాస్టర్ పనసామారెడ్డి రెడ్డి గారు, పనసామయ్య గారు అంటారు, పనసాద్రి గారు, చాలా మంది అందరూ తెలుసు కూడా ఆయనకి చాలా విపరీతం వచ్చారు, విపరీతం లావు ఆయన. మరి ఆ కాలంలోనే ఆయన కూర్చుంటే లేవలేని పరిస్థితుల్లో మన స్కూల్లోకి వచ్చినప్పటికీ కానీ ఢిల్లీకి